మంచి గాయ కూడా మాకు పరిచయం అవటం, మా ఇంటికి భోజనానికి రావటం అంతకంటే గొప్ప కేసు ఉండాలి గోపాలం. ఇంకొంచెం కర్రీ వేసుకోండి. అయ్యో, ఇప్పుడు తిన్న తిండి అరగడానికి 2 నెలలు పడుతుంది. వద్దు, నా కోసం మీరు వేసుకుంటారా వేసుకోరా? ఇదిగో అమ్మాయి కోపం తెప్పిస్తున్నావు. అమ్మాయి సంగతి నీకు తెలియదు. కోపం వచ్చిందంటే ప్రళయం సృష్టిస్తుంది. ఏం చేస్తుందండి? ఏం చేస్తుందా? దాని పరిష్కారంలో ఒకసారి డాడీ నాకు కోతి బొమ్మ కావాలి అని అడిగింది. సాయంకాలం కొంటానని అమ్మాన్నాను. అంతే, దాంతో తెక్కరికి ఉన్న బొమ్మలని కుప్పగా పోయి తగలబెట్టేస్తుంది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఒకసారి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలండి. వద్దన్నాను. అప్పుడే కదా పన్ను మేడమించి దొరికేసింది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అవునమ్మా, ఒకసారి నువ్వు కత్తితో పడుచుకుపోయావు. ఇప్పుడేది? ఒకసారి ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తానంటే వద్దన్నావు డాడీ. అప్పుడు నాకు 16 ఏళ్ళు. ఏం 16 ఏళ్ళమ్మా, నేను బతికించుకోవడానికి నేను నానా కుర్చీలు పెట్టాను. ఈ స్వీట్ తీసుకోండి. స్వీట్స్ కడుపు. అదంతా నాకు తెలీదు, ఇప్పుడు మీరు తీసుకోవాలి అంతే. తీసుకోయా బాబు, ఆవిడ చెక్కెర కిందకి రానికుండా పెట్టింది తిను, చెప్పింది చెయ్యి. లేకపోతే ఏం తగల పెడుతుందో, ఏ కత్తితో పొడుచుకుంటుందో, లేకపోతే మనల్ని పొడుస్తుందో, ఎందుకు వచ్చిన బాధ? నువ్వు 2 తీసుకో, నేను 4 తీసుకుంటాను. చూడు బాబు, నువ్వు మాకు బాగా నచ్చావు. నీ సంగీతం బాగా నచ్చింది. స్వచ్ఛమైన కల్తీ లేని సంగీతాన్ని ప్రపంచానికి అందియాలని నేను ఈ సూర్య కంపెనీ స్థాపించాను. రేపటి నుంచి నువ్వు మాలో ఒకటిగా మా కంపెనీ అభివృద్ధికి సహకరిస్తావని ఆశిస్తున్నా. తప్పకుండా సార్. మీరు అనవసరంగా అనుమానపడి ఆవేశపెట్టకండమ్మా, కత్తులు కటాలు దాచిస్తాను. ఏంటి, మన గొడవకి ఆఫీసు వచ్చాడా? ఆమాదం దానికి షేక్ అయిపోతానంటే ఆ పెద్దరెడ్డి కొంచెం కబురు చేయండి, వాడే చూసుకుంటానులే. ఏంటి పెద్దరెడ్డి, ఏం జరిగింది? తేడా లేకుండా కట్టింగ్ ఇచ్చేసావు. పెద్దరెడ్డితో కేచి ఎందుకురా ఆఫీసులు అన్నాను. ఎంత డబ్బు కావాలో తీసుకో అన్నాను. ఈ నిండా మంచి పని చేశావు. ఇదిగో మా సూర్య రికార్డింగ్ కంపెనీలో తయారు చేసిన కొత్త క్యాసెట్. వినాయకుని భక్తి గీతాలు, అయ్యప్ప భజన గీతాలు, 20,000 క్యాసెట్లు, డూప్లికేట్ క్యాసెట్లు తయారు చేసి మార్కెట్లో తోసే పని నీది. పోయినసారి నవరాత్రి మహిమల క్యాసెట్లలో బూతుపాట్లు గుర్తించాలి, లేకుంటే గప్పుడే ఆ క్యాసెట్లన్నీ తగలబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఈ భజన పాటల్లో దరువు పాటలు తప్పవు. ఏం చేస్తావో ఏంటో, ఆ సూర్య రికార్డింగ్ కంపెనీ మనకు కల్పవృక్షం లాంటిది. లేబుల్ వాళ్ళది, రాయల్టీ మంది. కూర్చో బాబు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఈ కుర్చీ నీది, ఈ టేబుల్ నీది, ఈ కంపెనీయే నీది. నువ్వు కూడా మాలో ఒక మెంబర్ అయ్యావు. కల్తీ లేని సంగీతాన్ని ప్రజలకు అందించి మన కంపెనీ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతావనే నమ్మకంతో ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని నెరవేర్చడానికి వ్యక్తివంచన లేకుండా కృషి చేస్తాను సార్. కంగ్రాచులేషన్స్ గోపాలం. థ్యాంక్ యూ సార్. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. చబరయాత్ర, చిడ్డిషాయి గానమంజరి, జానపద పురిపాలు, ఒకటేమిటి, ఈ మధ్య నువ్వు రికార్డ్ చేయించిన ప్రతి క్యాసెట్ వజ్రమేనని రిపోర్ట్లు వచ్చాయి. ఆర్డర్ల మీద ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ఇందులో నేను చేసింది ఉంది. నువ్వేమీ చేయలేదన్నావయ్యా. మీరు అనుమతిస్తే ఒకసారి మా ఊరిలో మా వాళ్ళందరినీ చూడాలని, అక్కడ పూర్తి చేయాల్సిన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. తప్పకుండా బాబు, అలాగే వెళ్ళరా. ఇదిగో చెక్కు, ఇందులో నీ బహుమతులు తాలూకు డబ్బు, నీకు రావాల్సిన డబ్బు మొత్తం అమౌంట్కి చెక్ రాసి పెట్టాను. అది తీసుకువెళ్ళు. గురువా, నువ్వు ఈరోజు ఇంత గొప్ప లెవెల్లో ఊరెళ్తున్నావు కదా, నిన్ను చూసి మీ అమ్మ ఎంత ఆనందపడుతుందో. కొడుకు సాధించిన దానికి ఏ తల్లైనా గర్వపడుతుందిరా, కానీ మా అమ్మ అందరికంటే ఎక్కువగా ఆనందిస్తుంది. ఎందుకో తెలుసా? 1 ఏడాది క్రితం వరకు పనిపాట లేకుండా మా ఊళ్ళో కోతి వేషాలు వేస్తూ తిరిగేవాడిని. నా అల్లరి చేసుల గురించి మా అమ్మకు ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తుండేవారు. అవునమ్మా, మీరు చెప్పేదంతా నిజమేనమ్మా. ఉస్కులు ఎక్కడ చూసుకుంటా, ఇక్కడేదో కుంప మునిగినట్టుంది. మెల్లగా జరుకున్నాడా? ఎక్కడికి పిల్లలే జరుకుంటున్నా, వాళ్ళందరూ నీకోసం కాచు కూర్చున్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు నా మీద పితూరీలు చెప్పడం వాళ్ళ కలవాటే తల్లి. పితూరీలు చెప్పే కర్మ మాకేమిటయ్యా? నిన్న రాత్రి గోడ దూకొచ్చి మా గంప కింద కోడి మాయం చేయలేదనుకో.
వాళ్ళ కోడిని ఎత్తుకుపోయావా? నేనేమన్నా దొంగ కోడి పట్టి దొంగలు వేద్దామని అనుకున్నావా? ఇదిగో పట్టుకుని కోడి కూడా నువ్వు తల్లి వాళ్ళ ఆయన తాగడానికి చిల్లర డబ్బులు లేక గంపు కింద కోళ్ళని అనిపించుంటాడే. వాళ్ళ ఆయన ఎత్తుకుపోయాడంటావరా? తల్లి వాళ్ళ మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా? తల్లి వాళ్ళ ఆయన సంగతి నీకు తెలియదే, మందు కోసం కోళ్లే కాదు కాళ్ళు మంచం కోళ్ళు కూడా అమ్ముకుంటాడు. అది సరేరా ముదరష్టపాడ, మరి వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తంటే మన డాబా మీదకి నీళ్లు పోసేవంటగా. అయ్యో ఎంత మాయకురాలివే తల్లి, నేనే సూర్య నమస్కారం చేసుకున్నామని మెడ మీదకి వెళ్ళాను, అది చూసిన వాళ్ళమ్మాయి గబుక్కున స్నానాల గదిలోకి వెళ్ళి టపుక్కున బట్టలు ఉడతీసేసింది. అబ్బా ఏం కొడుకుని కన్నా నరకాసురుడి కరీ ఊరి మీద కదిలించావు. ఆ దూడకొచ్చే కాళ్ళు మీ వాడికి వచ్చే ఏళ్ళు. పదండి బాదం పదండి. ఒరే గోపాలకృష్ణ, ఎందుకురా ఇట్లాంటి గాలి పనులు చేసి అర్థమైన వాళ్ళతో మాట్లాడతావు? ఏదన్నా దారి చూసుకోరా. ఊళ్ళో ఇన్ని దారులుంటే ఏదో ఒక దారి మనకెందుకే, అడ్డదారి దొడ్డిదారి రహదారి అన్ని దారులు మనమేనే. నోర్మీర తెక్క సచ్చినాడా, నీకు దమిడి సంపాదన లేదు. ఆ రాయుడి గారి దగ్గర 50,000 అప్పు చేశాను, ఏ క్షణాన్ని వచ్చి ఇల్లు వాకిలి ఏలం వేస్తాడో అని భయంగా ఉంది. నువ్వు మాత్రం పోతరాదల్లే మేసి ఊరి మీద బలాదూరు తిరుగు, ఎప్పుడు బాగుపడి వస్తావురా. కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలనే తల్లి. పద ఆకలిస్తుంది బుజ్జ. దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు.